హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను కొత్త కంటెంట్ తోటి వస్తాను అని ఏమన్నా విచిత్రమైన తెలిస్తే చెప్తానని చెప్పాను. ఇది ఈ విషయం అందరికీ తెలుసు, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మమ్మిడివరం మండలం శ్రీశ్రీ కొత్తలంక బాబా గారి 75వ పురుష ఉత్సవములు అంటారు ఫ్రెండ్స్. చాలా బాగా జరుగుతాయి అక్కడ ఫ్రెండ్స్, చాలా మహిమ గలది. ఈయన జీవసమాధి అయ్యారు ఫ్రెండ్స్. దర్గా అంటారు, ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ హిందువులు కూడా వెళ్తారు ఫ్రెండ్స్. చాలా మహిమ గలది. ఇది ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్కడ ఉంది ఫ్రెండ్స్. కొత్తలంక ఊరు పేరు కూడా. ఈయన అందరూ కూడా కొత్తలంక బాబాజీ, కొత్తలంక బాబాజీ అని అంటారు ఫ్రెండ్స్. ఇవి ఈ వచ్చే నెల జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అంటే వచ్చే నెల అంటే డేటు చెప్తాను మీకు. ఉరుసు ఉత్సవములు ఫ్రెండ్స్, 8/10/2022 శనివారం రాత్రి 2 గంటలకు గంధప పూస్తారు ఫ్రెండ్స్. దర్గాకి పూట చాలా గొప్పగా జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ డే వచ్చి 9/9 ఆదివారం దీపారాధన, అది కూడా చాలా బాగా జరుగుతుంది. 10/10 సోమవారం జీరాత్ అని ఒక కార్యక్రమం జరుగుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అయితే 8/10/2022 శనివారం రాత్రి 9 గంటలకు ఫ్రెండ్స్ గొప్ప కవాలి మరియు బ్యాండ్ మేళతో అతి వైభవంగా జరుగుపడుతుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీకు చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను అక్కడికి విజిట్ చేశాను ఫ్రెండ్స్. దర్గాలో నేను ఒక బుక్ కూడా కొనుక్కున్నాను. ఆ బుక్ కూడా దర్గా ఎలా ఉంటుంది అన్నది మీకు పర్సపోజ్ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఒక్కసారి. దర్గా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడంటే మొన్న ఇల్లు వచ్చాను నేను, అది వచ్చి మీకు గ్రీన్ పెయింట్ వేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నీట్గా అన్నీ చాలా బాగా చేశారు. కానీ టెంపుల్ అయితే పురాతనమైనది, ఆయన జీవసమాధి అయిపోయినప్పుడు జరిగింది ఫ్రెండ్స్. సో ఆయన ఒరిజినల్ ఫోటో వచ్చి దిగంబరుడు ఫ్రెండ్స్, చూడండి. కొత్తరంగ బాబాజీ వారు అంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బుక్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ బుక్లో మొత్తం చరిత్ర అంటూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకొంచెం చూడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వెళ్ళడమే కాదు, మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకరింటికి వెళ్ళారు ఆయన, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నది ఈ బుక్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈయన ఫ్రెండ్స్, ఆయన ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన పేరు వచ్చి శ్రీ గేదెల వెంకటరత్నం గారు కూర్చున్నాయనండి. నెక్స్ట్ ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎడమవైపున ఉన్న నిల్చున్న వారు, కుడివైపున నిల్చున్న వారు వీళ్ళ బ్రదర్స్ ఫ్రెండ్స్, ఆయన బ్రదర్స్. వీళ్ళందరూ కూడా ఆయన్ని నిజంగా సమాధానకముందు చూశారు. వీళ్ళు ఆయనతో గొప్ప అనుభూతులు పంచుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. ఇంగుని ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ఫోటో. అంతేకాకుండా ఇంకా ఆయన జీవసమాధి అయ్యేటప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన భుజం మీద పట్టుకుని, ఆయన భుజాల మీద ఎక్కించుకుని బాబా వారిని చూశారు ఫ్రెండ్స్. ఈ ఫోటో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే విలేజ్ కూడా బాగుంటుంది. అదే వెళ్ళేదోవలో మమ్మిడివారానికి నుంచి వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్. అటు మీకు రావులపాలెం నుంచి వచ్చిన వారు కానీ, ఇటు కాకినాడ వైపు వెళ్ళిన వారు కానీ, యానం నుంచి మురమల్ల, మురమల్ల నుంచి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పటికీ బాబా వారికి సంబంధించిన చాలా అద్భుతాలు అక్కడ ఇంకా ఆయనకి ఆ రోజుల్లో ఆయన వాడిన వస్తువులు అవి ఇవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. కానీ ఒక్కసారి వెళితే మీకు తెలుస్తుంది దీని గురించి, చూడండి. బాబాజీ కొత్తలంక బాబాజీ అయితే ఇదంతా కూడా మీరు అక్కడికి వెళ్తే కానీ మీకు మహిమ ఏమిటి, ఎలా ఉంటుంది దర్గా, అసలు ఏంటి ఇది ఫ్రెండ్స్. దర్గా అయితే అప్పుడు జరిగేటప్పుడు ఫోటో ఫ్రెండ్స్, ఇది దర్గా చూడండి. ఇప్పుడు అంతా మారిపోయింది సిస్టమ్ అంతాను, అయితే అప్పుడులాగే లేదు.
ఈ ఉత్సవాల్లో వెళ్ళి దర్శించుకుంటారు బాబా అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వాయిస్ ఫోన్ స్లోగా ఉంటుంది, ఏమనుకోకుండా అవసరం అయితే కొంచెం హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇన్ఫర్మేషన్ని మీరు వినండి. కంపల్సరిగా విజిట్ చేస్తారని నేను కోరుకుంటూ ఈ ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్తారు అన్ని ఛానల్తో పాటు అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోండి. దీనివల్ల అందరికీ కూడా రీచ్ అవుతుంది. లైక్ కొట్టడం మర్చిపోకండి, కంపల్సరీగా లైక్ కొట్టండి. అలాగే గంట ఆల్ సింబల్స్ అని, ఆల్ అన్నది ఎప్పుడైతే కొడితే మీరు మూడు సింబల్స్ ఉంటాయి అందులో ఆల్ అని ఉంటుంది బెల్, అది బెల్ ఐకాన్ కొట్టండి, అందరికీ ఎక్కువ రీచ్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసినా సరే లైవ్, ఇందులో ఎడిటింగ్లో ఏముండో, ఎలా ఉండే వేడి అలా పెడతాను నేను. ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. పిల్లల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తెలిస్తే సరదాగా అలా విజిట్ చేయండి. ఈ సండే మటుకు స్పెషల్, ఎవ్రీ ఇయర్లో ఏ డేలో అయినా సరే సండే కంపల్సరీగా వెళ్తూ ఉంటారు. అయితే వచ్చే నెల ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి అని నేను చెప్తున్నాను, అవి కూడా చూస్తారని చెప్పేసి మళ్ళీ గుర్తులో ఫోటో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అందరి ఛానల్ని తీసుకెళ్ళినట్టు ముందుకు నా ఛానల్ కూడా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.